అధికార మదమా కండకావరమా లేక వెనక ఇంకెవరైనా రాజకీయ నాయకుల బ్యాక్గ్రౌండ్ ఉందన్న కొవ్వ ఎంత బలుపుంటే విధుల్లో ఉన్న సిబ్బంది మీద చేయి చేసుకుంటాడు కారణం ఏదైతే ఏంటి వదిలేదలేదు దొరికితే కటకటాలకు నెట్టండి ఒక కబ్జాదారుడిపై ఇదే ఆదేశం విశాఖ కలెక్టర్ నుంచి పోలీసులకు అందింది అధికార మదంతో దొడ్డి కిరణన్ గ్యాంగ్ అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులపై ఏ విధంగా దాడి చేస్తున్నారో మన కళ్ళకి కడుతున్న దృశ్యం ఇది రెడ్ సర్కిల్ లో ఉన్న వ్యక్తి దొడ్డి కిరణ్ విశాఖలో దొడ్డి కిరణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వండి అతగాడి ఫోటో కూడా మీకు టీవీ నైన్ స్క్రీన్ పై కనిపిస్తోంది పారిపోవడానికి ముందు అతను చేసిన అకృత్యాలు రెండు ఒకటి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం రెండోది కబ్జాను కట్టడి చేయడానికి వెళ్ళిన సిబ్బందిని కొట్టడం వాళ్ళ వాహనాలను దొంగిలించడం ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అది పరిశీలించేందుకు వెళ్లారు దీంతో తన గ్యాంగ్ నేసుకొచ్చి దొడ్డి కిరణ్ చేసిన హల్చల్ని మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నాం ఆ రెడ్ సర్కిల్ లో ఉన్న ఆ వ్యక్తి వైట్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ వేసుకున్న ఆ వ్యక్తి దొడ్డి కిరణ్ ప్రస్తుతం అతని ఫోటోగ్రాఫీ కూడా మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఇతను కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వమని కూడా కోరుతున్నారు ప్రభుత్వ అధికారులపై విధుల్లో ఉన్న అధికారులపై దాడి చేసినందుకు ఇతన్ని లోపలేయాలంటూ కలెక్టర్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో సర్వే నెంబర్ 355తో ఉన్న భూమి కబ్జాకు గురైంది కబ్జా చేసిన వ్యక్తి 89వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొడ్డి కిరణ్ అతని అనుచరులు ఈ కబ్జాపై కంప్లైంట్ ఉండడంతో అధికారులు లెక్క తేల్చారు కబ్జాని నిర్ధారించుకున్నాక జేసీబీతో సహా అక్కడికి వెళ్ళింది రెవెన్యూ టీం ఆక్రమణలు కూల్చివేస్తున్న టైంలో దొడ్డి కిరణ్ నుంచి సిబ్బందికి ఫోన్ వచ్చింది ఉన్న పళంగా కూల్చివేతలు ఆపి వెళ్ళకపోతే నేను వస్తా వచ్చి మీ అంత చూస్తా అంటూ బెదిరింపులకు దిగాడు అయితే ఇలాంటి ఉడత ఊపులు సహజం కాబట్టి సిబ్బంది కూడా వాళ్ల పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈలోపు 20 మందిని వెనకేసుకుని వచ్చాడు దొడ్డి కిరణ్ వచ్చి రావడంతోనే సిబ్బందిపై దుర్భాషలాడుతూ వాళ్ళని కొట్టాడు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సిబ్బంది తెచ్చిన పెద్ద జేసీబీ వెహికల్ని కూడా తీసుకెళ్లిపోయాడు శివానివాలకం గ్రామంలో 355 సర్వే నెంబర్ 80 సెంట్లు ఆక్యుపేషన్లో పెట్టేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది డిస్మాంటిల్ చేయడానికి అని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడంతో జేసీబీ పట్టుకొని వెళ్ళాం కొంతవరకు తీయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దొడ్డి కిరణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది ఏం చేస్తారో చేయండి నేను ఈ పని ఏంటనేది చూస్తానని దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వచ్చి మేము ఆపడం అనేది జరిగింది ఆయన వచ్చిన తర్వాత వినకుండా విచక్షణారహితంగా మా మీద చేయి చేసుకోవడం జరిగింది కాల్తో తన్నడం జరిగింది ఆయన ఒక 20 మందితో వచ్చి మేము తీసుకొచ్చిన జేసీబీని కూడా ఆయన తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళ అధికార మదం దిగుతుంది సివిల్ ఇష్యూలో ఒక క్రిమినల్ లాగా తెగబడిన దొడ్డి కిరణ్ పై గాయపడిన రెవెన్యూ సిబ్బంది కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు పెట్టారు
కానీ విషయం ఆరాతీసిన కలెక్టర్ ఇంకాస్త సీరియస్ అయ్యారు. పెట్టిన కేసులు సరిగ్గా లేవని, భూ కబ్జాతో పాటుగా క్రిమినల్ గా వ్యవహరించిన అతని తీరుకు ఇంకా బుద్ధి రావాలంటే కఠినమైన కేసులు పెట్టాలంటూ ఆదేశించారు కలెక్టర్. దొడ్డి కిరణ్ను వెంటనే జైల్లోకి నెట్టాలని ఆదేశించారు. కానీ ఇంకెక్కడ కిరణ్? దొడ్డిదారిలో పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందుకే కిరణ్ కనిపిస్తే నిస్సంకోచంగా నిస్సందేహంగా పోలీసులకి సమాచారం ఇవ్వమని కోరుతున్నారు. ఇందుర్తి తహసీల్దార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ విఆర్ఓస్ నర్వ వెళ్ళి అక్కడ కొంత భూమి ఎంక్రోచ్ అయింది. అది గడ్డ పోరంబోకు భూమిలో కొంత వరకు ప్రహరీ గోడ కట్టారని దాని మీద వాళ్ళు ఎంక్రోచ్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది. అది ఒక 60 సెంట్స్ వరకు ఎంక్రోచ్మెంట్ జేసీబీ ద్వారా పడగొట్టేస్తే అక్కడ ఉన్న దొడ్డి కిరణ్ ప్లస్ వాళ్ళ తాలూకా ఒక 20 మంది మెంబర్స్ కలిసి అతను అడ్డుకొని అతని చేతులతో కొట్టి గాయపరిచారనే దాని మీద కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా ప్రతినిధి ఈశ్వర్ ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం ఇవ్వడానికి. ఈశ్వర్, కలెక్టర్ అయితే చాలా సీరియస్ గా చెప్పారు కనిపిస్తే లోపలేమని, కానీ అతను అధికార పార్టీకి చెందిన వ్యక్తి, రాజకీయ ఒత్తిళ్లుండే అవకాశాలు లేవా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఎందుకంటే నిన్నటి నుంచి రెవెన్యూ సిబ్బంది ఆరోపిస్తోంది అతను అందుబాటులో ఉన్నా కూడా అరెస్ట్ చేయడం లేదు పోలీసులు. అతని మీద కేవలం నామమాత్రపు సెక్షన్ల కింద మాత్రమే కేసులు నమోదు చేశారు, బెయిలబుల్ సెక్షన్ల కిందనే కేసులు నమోదు చేశారు. ఇంకా అతను మా మీద దాడికి పాల్పడితే మేము ప్రభుత్వ భూములను ఇక రక్షించడానికి ముందుకు వెళ్ళబోం, ఎందుకంటే అతను మాకు ఇచ్చిన థ్రెట్ కావచ్చు. ఇప్పటికీ మాకు ప్రాణభయం ఉంది. స్థానిక పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా అధికార పార్టీ అన్న నెపంతో, కాకపోతే వాళ్ళు మాకు పెద్దగా ప్రొటెక్షన్ ఇస్తారన్న నమ్మకాన్ని మేము మాకు లేదు అన్నట్టుగా రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అధికార పార్టీ కూడా ఇట్లాంటి జరగకుండా నిరోధించడానికి అనేక ప్రయత్నాలనే చేసింది. గతంలో ఇలాగ పాల్పడ్డ వాళ్ళని అనేక మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ కేసులో కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డి నేరుగా కలెక్టర్కి ఫోన్ చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోండి అంటూ ఆయన నేరుగా ఆయన చెప్పిన తర్వాత మాత్రమే కలెక్టర్ కూడా వెంటనే స్పందించి సిపి కూడా లెటర్ రాశారు. అయితే చాలా అసాధారణమైన విషయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక కలెక్టర్ ఒక నగర పోలీస్ కమిషనర్కి లేఖ రాసి మీరు పెట్టిన సెక్షన్లు అంత బలమైనవిగా అనిపించడం లేదు, మరికొంత బలంగా వాటి సెక్షన్లని పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది, ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్గా మాత్రమే చూడొద్దు, ఇది ఒక వ్యవస్థీకృత సంఘటనగా దీన్ని చూడాల్సి ఉంటుంది. దీన్ని చూసి ఎవరైనా భవిష్యత్తులో మరొకరెవరు విశాఖలో ఇట్లాంటి ప్రయత్నాన్ని చేయడానికి కూడా భయపడే విధంగా కఠినంగా మనం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అంటూ కలెక్టర్ రాసిన లెటర్ కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే దొడ్డి కిరణ్ పారిపోలేదు, దొడ్డి కిరణ్ పోలీసులకు తెలిసే సమాచారం, ఆయన సమాచారం పోలీసుల దగ్గర ఉంది, కానీ ఆయన అరెస్ట్ చేయడంలో అధికార పార్టీ కాబట్టి స్థానిక నేతల ఒత్తిడి మేరకు ఆయన అరెస్ట్ చేయడం లేదు. రెవెన్యూ అధికారులపై దాడి చేస్తున్న విజువల్స్ చూస్తుంటే అది ఆవేశంలో చేసినట్టు లేదు, అలవాట్లో చేసినట్టుగానే ఉంది. అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దొడ్డి కిరణ్ గతంలో కూడా ఇట్లాంటి అనేక వివాదాల్లో ఉన్నారు. 89వ వార్డు నుంచి కార్పొరేటర్గా ఆయన డివిజన్ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఇట్లాంటి అనేక భూదందాలకు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న ఒక పార్టీ ఇన్ఛార్జ్కి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్కి అనుచరుడిగా ఉండేవారు అన్నట్టుగా ఆయన గురించి చెప్తున్నారు. గతంలో కూడా అనేక ఆరోపణలు, ఇట్లాంటి ఆరోపణలు ఆయన మీదకి వచ్చాయి, దౌర్జన్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన ప్రవర్తన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది మీద గతంలో వచ్చిన ఆరోపణలు ప్రైవేట్ వ్యక్తుల మీద దాడి కావచ్చు, సెటిల్మెంట్ లాంటివి ఉంటే, ఈసారి మాత్రం ప్రభుత్వ సిబ్బంది మీద దాడి చేయడం, ప్రభుత్వానికి సంబంధించిన జేసీబీని దొంగలించి దాన్ని వారిని స్వాధీనం చేసుకుని ఎవరు పిలుస్తారో పిలుచుకోండి, మేము ఎవరు ఇచ్చే ప్రసక్తే లేదు, మీ జేసీబీకి కావాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే తర్వాత కానీ పంపించడం, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ అంతు చూస్తాను బెదిరించడం. సో ఇవన్నీ చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఉపేక్షించడానికి వీలులేని, ఏమాత్రం ఆయన్ని క్షమించడానికి వీలులేని నేరాలుగా చూడాల్సి ఉంటుంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అతని నేర చరిత్ర మీద కూడా దాడి తీస్తున్నారు, ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే వాటిని కూడా కలిపి ఒక పెద్ద ఎత్తున అతను కఠినంగా శిక్షించాలి, ఎందుకంటే ఇట్లాంటిది ఒక ఎగ్జాంపుల్గా ఇది ఉండాలి. ఇది ఈ దొడ్డి కిరణ్ అంశం భవిష్యత్తులో మరొక ఎవరు ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలన్న ఉద్దేశం. ప్రస్తుతం అంటే దొడ్డి కిరణ్
మల్లా విజయప్రసాద్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక కార్పొరేషన్ కి వైద్య విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ గా మల్లా విజయప్రసాద్ ఉన్నారు. మల్లా విజయప్రసాద్ కి ప్రధాన అనుచరుడిగా దొడ్డికిరణ్ ఇక్కడ వ్యవహరించే వాళ్ళు. ఆయన ఆధ్వర్యంలోనే గతంలో కూడా ఆయన 89వ డివిజన్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఇద్దరు మల్లా విజయప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తర్వాత ఇతను స్థానికంగా కార్పొరేటర్గా ఓటమి చెందడంతో స్థానికంగా ఉన్న పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ వేరే పార్టీ గెలిచినప్పటికీ కూడా అక్కడ అధికార యంత్రాంగం మొత్తం ఈయన చేతిలో పెట్టుకుని ఈయన అక్కడ వ్యవహారాలను నడుపుతుంటారు. ఆ కార్పొరేషన్ ఆ వార్డ్ ఆ డివిజన్కి సంబంధించి ఏ పని జరగాలన్నా దొడ్డికిరణ్ ఆమోదం కావాల్సిందే. దొడ్డికిరణ్కి సంబంధం లేకుండా అక్కడ అధికారులు ఎలాంటి చిన్నపాటి అభివృద్ధి కార్యక్రమానికి కావచ్చు లేకపోతే ఇంకేం చేసే అవకాశం ఉండదు. ఇంత యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు అధికార పార్టీలో కాబట్టి అతనికి భయపడే స్థానికంగా ఉన్న అధికారులు కొంతమంది రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది. ఎందుకంటే రెవెన్యూ అధికారుల చొరవతోనే వాళ్ళ ప్రోత్సాహంతోనే ఆయన ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాన్ని తెలుసుకుని స్థానిక ఎంఆర్ఓ తెలుసుకుని అక్కడ ఉన్న ఎంఆర్ఐ ఎవరైతే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ని అక్కడికి పంపించారు. శివకుమార్ కూడా చాలా సాహసోపేతంగానే అతన్ని ఎదుర్కొన్నారు. ఎందుకంటే దొడ్డికిరణ్ విషయం తెలిసి కూడా శివకుమార్ తన విఆర్ఓలను తీసుకుని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో అతను బెదిరించినప్పటికీ ఏమాత్రం రెవెన్యూ సిబ్బంది బెదరలేదు. రండి మీ అంతు చూస్తాం, మేము కూడా ఇక్కడే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో పోయే ప్రసక్తే లేదు, ప్రభుత్వ భూముల్ని మేము కాపాడలేకపోతే మాకు ఉద్యోగాలు కూడా వృధా కదా, దానికి సంబంధించి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అనేది ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ రెవెన్యూ అధికారులు కూడా దొడ్డికిరణ్కి ఆ సందర్భంగా సమాధానం ఇచ్చారు. కానీ అయినప్పటికీ కూడా దొడ్డికిరణ్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఆయన్ని నేరుగా శివకుమార్ ఆరయ్యనిచ్చి నేరుగా చెంప మీద కొట్టి బెదిరించి భయోత్పాదం సృష్టించి భారీ ఎత్తున దౌర్జన్యం చేసి అక్కడ నుంచి జేసీబీని తీసుకుని వెళ్ళిపోయారంటే ఇది ఏ స్థాయిలో అతనికి అధికార మదం తలకెక్కింది, ఎంతటి తీవ్రమైన చర్యగా దీన్ని పరిగణించాలి, ఎంతటి తీవ్రమైన నేరంగా పరిగణించాలి, ఒకవేళ వీటిని ఏమాత్రం ఉపేక్షిస్తే ఈ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయన్న ఒక తీవ్రమైన చర్చ అయితే విశాఖలో జరుగుతుంది. సో విశాఖలో ఇటీవల కాలంలో ఇవి కొంత ఆగినప్పటికీ కూడా మళ్ళీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇలాంటి వాటిలో పాల్పడుతున్న పైన కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటిని నివారించడానికి మాత్రం అధికార పార్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇవి కొనసాగుతున్న పైన మాత్రం కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, మరి చూడాలి దొడ్డికిరణ్ విషయంలో నిజంగానే రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి అతన్ని గనక అతనిపై ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేస్తే ఇకపై తాము ఏ ధైర్యంతో పనిచేయాలి అంటూ అటు రెవెన్యూ సిబ్బంది కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడటం మా బాధ్యత, అది చేసేందుకు వెళితే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు, సరే మా మీద దౌర్జన్యం జరిగింది, మాకు రక్షణ ఇవ్వండి అంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే ఇకపై తాము కూడా ప్రభుత్వ భూముల్ని పట్టించుకోవడం మానేస్తామంటున్నారు సదరు ఉద్యోగులు.